ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇలా ఉన్నాను అన్నమాట మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అయితే ఈ రోజు వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన బ్యూటీ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అనేది చేస్తున్నాను నేనైతే నాకు పార్లర్ లోకి యూస్ అయ్యేలాగా ఇన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించాను ఓన్లీ మేకప్ ఐటమ్ అన్ని మేకప్ ఐటమే ఇన్ని అంటే ఇన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను అవన్నీ కూడా అన్బాక్సింగ్ మీతోటి షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే నైట్ 9:30 అయిందండి ఇప్పుడు వీడియో చేసి ఇంకా తర్వాత ఆఫ్టర్ పడుకుందాంలే అన్నట్లుగా ఇట్లా చేస్తున్నాను అన్నమాట ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు తినేసారు పడుకునేసారు రోహన్ అయితే రామమ్మీ అంటూనే ఉన్నాడు ఓకే నేను వస్తాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్పాను తనకి ముందైతే మీకు ఇలాగ మొత్తం అన్బాక్సింగ్ చేద్దాము చూపిద్దాము అని ఎంతో ఎక్సైటింగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట నేను ఇవి కొన్ని వచ్చేసి ఆన్లైన్ లో తీసుకున్నాను కొన్ని వచ్చేసి నార్మల్ గా నేను రెగ్యులర్ గా ఎట్లా తెప్పిస్తాను అలానే తెప్పించానండి ఆన్లైన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైం అండి ఇది ఇంతవరకు ఆన్లైన్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించలేదు ఒక్కసారి తెప్పించాను బట్ నాకైతే ప్రోడక్ట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పున్నారు ఆఫర్ చెప్పున్నారు సో ట్రై చేద్దాము అన్నట్లు తెప్పించాను కానీ అదైతే సక్సెస్ అవ్వలేదు అనమాట సో ఇంకా ఓకే నైకా అంటే ఓకే బెటర్ ఉంటుంది వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది అని అని చెప్పి అంటుంటే ట్రై చేద్దాము అన్నట్లు కొన్ని నైకా ప్రోడక్ట్స్ తెప్పించాను అవైతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి మిగతావన్నీ కూడా మై ఓన్ ప్రోడక్ట్ అంటే నేను తయారు చేసింది కాదు నేను వెళ్ళి తీసుకొచ్చాను అనమాట నేను వెళ్ళి తీసుకొని ఆర్డర్ పెట్టాను అనమాట వాళ్ళు ఏంటంటే ఆర్డర్ తర్వాత కొరియర్ చేస్తారు అలా తీసుకున్నాను మేకప్ ఐటమ్ అంతా కూడా ఇవన్నీ కూడా బాగా లాంగ్ లాస్టింగ్ అండి ఫుల్లీ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ లో తీసుకున్నాను ముందైతే వీడియో ఓపెన్ చేస్తూ చూపిస్తూ మీకు ఎలా ఏంటి అనేది చెప్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి నైకా ప్రోడక్ట్స్ ఓపెన్ చేద్దామా అమ్మ బాబు ఈ బాక్స్ ఎంత పెద్ద బాక్స్ కదా ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ముందు దీంట్లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవి ఓపెన్ చేస్తాను చాలా టైట్ గా ఉందండి చాలా స్టిఫ్ గా చాలా గట్టిగా ఉంది పెద్ద పెద్ద బాక్సులు కదా నీట్ గా ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా చేస్తున్నారు ఆల్రెడీ కొంచెం పై పైన ఉండే బిల్లింగ్ అంతా మా పిల్లలు తీసేశారండి ఉండనివ్వలేదు మమ్మీ మేము ఓపెన్ చేస్తాం అని లాగేస్తున్నారు బట్ నేనేంటంటే మొత్తం ఓపెన్ చేయొద్దు ఇదే వీడియో తీయాలి అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకోవాలి అని ఇలాగా ఓపెన్ చేయనివ్వలేదు ఫస్ట్ రాకానే మా పిల్లలు అయితే ఓపెన్ చేసేస్తాం దట్టు ఏంటంటే నేను వచ్చేసి నెయిల్ పెయింట్స్ ఉంటాయి కదా అవి పెట్టాను మా పాపకి సో తనకి చాలా ఇంట్రెస్ట్ అందుకోసం అని చెప్పి నేనే ఓపెన్ చేయాలనేది ఇవన్నీ కూడా మొత్తం ఎవాన్ ఏవిఓఎన్ ఎవాన్ ప్రోడక్ట్స్ చూడండి ఇవన్నీ కూడా ఎవాన్ ప్రోడక్ట్స్ అన్ని ఎవాన్ ప్రోడక్ట్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇలా మొత్తం ఒక్కసారిగా కన్ఫ్యూజ్డ్ గా కంటే ఇదో బాక్స్ ఇదే నెయిల్ పెయింట్స్ అయి ఉండొచ్చు ఫస్ట్ ఇవి తీద్దాము ఓపెన్ చేద్దాము కరెక్టే అండి నెయిల్ పెయింట్స్ మా పాపకు చెప్పానుకో ఇప్పుడైనా లేచి పరిగెట్టేస్తుంది అనుకుంటూ నేనైతే చాలా కలర్స్ పెట్టాను బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అండి లేవు మళ్ళీ వస్తే చెప్తాము అని చెప్పి ఇవి మాత్రమే ఇచ్చారు ఇవన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి చాలా షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట ఈ పెయింట్స్ అయితే అందుకోసమని ఎక్కువగా నేను ఎవాన్ వాళ్ళే తీసుకుంటాను చాలా బాగుంటాయి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా ఇవి వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది అన్నమాట నెయిల్ పెయింట్స్ వచ్చేసి అంటే దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి 80 రూపీస్ నుంచి ఉంది చాలా బాగుంటాయి అన్నమాట ఊరికి అలా పెట్టుకోగానే పోవటము అలా ఉండదు అన్ని డిఫరెంట్ కలర్స్ అన్ని తీసుకుంది అన్నమాట తనకి ఇంట్రెస్ట్ ఉన్న కలర్స్ అన్ని తీసుకుంది ఇలాగా చూపిస్తాను కలర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఒక కలర్ ఇది ఒక కలరు ఎన్ని కలర్స్ తీసుకుందో తను ఇంకా ఎక్కువ పెట్టేసిందండి కానీ బట్ అవన్నీ రాలేదు
నాకైతే షేడ్ కార్డ్ ఇస్తారు కదా సో అది చూసి నాకు చెప్పిందన్నమాట మమ్మీ నాకు ఈ కలర్స్ ఈ కలర్స్ కావాలిని ఇది ఒకటి మెరూన్ ఎక్స్ట్రా నేను తీసుకున్నాను జస్ట్ తనన్ని లైట్ కలర్స్ కావాలి డిఫరెంట్ కలర్స్ అన్నది మెరూన్ నేను తీసుకున్నాను అన్నమాట ఇది ఓకే అన్నట్లుగా ఇవన్నీ కూడా మా పాప కోసం అని చెప్పి నేను యాక్చువల్ గా ఇవన్నీ పార్లర్ లో ఉంటాయండి సేల్స్ కోసం అని పెట్టుంచుతాను తను చూసి సెలెక్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే నెయిల్ పెయింట్స్ సెకండ్ వచ్చేసి ఇవన్నీ కూడా మాయిశ్చరైజర్ ఫేస్ మాయిశ్చరైజర్స్ అవి తెచ్చించాను సో అవన్నీ ఈ ప్యాకెట్ లో ఉన్నాయి లిప్ బామ్స్ అయితే చాలా బాగుంటాయండి వీళ్ళ ప్రొడక్ట్ ప్రతిదీ చాలా బాగుంటుంది అంటే ఐ మీన్ ఇప్పుడు లిప్ బామ్స్ ఉన్నాయి అనుకోండి యాక్చువల్ గా బయట నార్మల్ గా ప్రోడక్ట్ అయితే బాగుంటుంది బాగోదని కాదు బట్ ఎలా డ్రై అయిపోయి ఉంటాయి బాగా లిప్స్ డ్రై అయిపోయి ఎలా ఉన్నా సరే ఈ లిప్ బామ్ అప్లై చేసాము అంటే ఒక వన్ వీక్ అప్లై చేసి చూడండి చాలా బాగుంటుంది అసలు కలర్ అయితే అస్సలు అవ్వదండి జస్ట్ లిప్ బామ్ అంటే లిప్ బామ్ అంతే మాయిశ్చరైజర్ కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఇది చాలా బాగుంటుంది చూపిస్తాను లిప్ బామ్స్ మా ఐలైనర్స్ ఇందులో ఏంటంటే ఓన్లీ లిప్ బామ్సే కాదు ఐలైనర్స్ ఫౌండేషన్స్ అన్ని ఉంటున్నాయి లిప్ బామ్స్ అని చెప్పాను కదా ఇవి స్ట్రాబెర్రీ అండ్ చెర్రీ తెప్పించాను అనమాట చెర్రీ స్ట్రాబెర్రీస్ అట్లా తెప్పించాను ఓన్లీ లిప్ బామ్స్ అయితే ఇలా ఉన్నాయి స్ట్రాబెర్రీస్ చెర్రీస్ తెప్పించున్నాను పోతే ఇవి వచ్చేసి కోల్డ్ క్రీమ్స్ ఆల్మండ్ ప్రెసెంట్ అయితే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనమాట కోల్డ్ క్రీమ్స్ ఫేస్ కి అంతా అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకా దీంట్లో ఫౌండేషన్స్ అండి ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ వాటర్ ప్రూఫ్ అండి ఫుల్లీ వాటర్ ప్రూఫ్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా లిప్ బామ్స్ ఇంకా స్టాక్ వచ్చున్నాయి ఇది వచ్చేసి ఇవన్నీ లిప్ బామ్సే మొత్తం అన్ని లిప్ బామ్సే ఇవి వచ్చేసి ఫౌండేషన్స్ అండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను మొత్తం అన్ని అవే అండి షేడ్స్ అనమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇవి వచ్చేసి ఐలైనర్స్ అండి ఇవి వచ్చేసి వాటర్ ప్రూఫ్ చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది స్మచ్ ప్రూఫ్ అనమాట ఎక్కువగా ఇట్లాగా మనము రబ్ చేసినా అట్లా చేసినా కానీ అది స్ప్రెడ్ అవ్వడం అట్లా అవ్వకుండా చాలా బాగుంటాయి ఇంకా ఇవి వచ్చేసి మాస్క్స్ అలోవీరా మాస్క్ జెల్ అనమాట నేను తెప్పించుకున్నాను అట్లానే పార్లర్లోకి కావాలని తెప్పించాను అనమాట ఇవన్నీ చెప్పాను కదా కోల్డ్ క్రీమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా సో దానికోసమని తెప్పించాను ఇవన్నీ ఫేస్ మాస్క్ రోజ్ అన్ని వైట్నింగ్ మాస్క్ అండి వైట్నింగ్ కోసం అని చెప్పి ఫేస్ మాస్క్ అనమాట ఇవన్నీ కూడా మాస్క్లు చాలా చాలా షాంపూస్ అన్ని తెప్పించాను షాంపూ అయితే దీంట్లో స్పెషల్ అని చెప్పాలండి హెయిర్ ఎలా ఈ షాంపూతో హెడ్ బాత్ చేయటం అలవాటైంది అంటే హెయిర్ ఎలా అయిపోతుందంటే మనకి స్మూత్గా ఇంక అసలు కోంబ్ అవసరం లేదండి హ్యాపీగా ఫింగర్స్ తోటే కోంబ్ చేసేసుకోవచ్చు అంత స్మూత్ అయిపోతుంది అంత బాగుంటుంది ఇవి ఏంటంటే షాంపూ అండ్ కండిషనర్ రెండు ఒకే బాటిల్లో మిక్స్ ఉంటాయన్నమాట జస్ట్ హెడ్ బాత్ చేసాము అంటే సరిపోతుంది ముందు షాంపూ చేసి తర్వాత కండిషనింగ్ పెట్టేసి దాన్ని ఒక 5 మినిట్స్ ఉండనిచ్చి తర్వాత వాటర్తో క్లీన్ చేసి ఇంత ప్రాసెస్ లేకుండా అది సరిగ్గా క్లీన్ కాలేదు అంటే హెయిర్ అయితే డ్యామేజ్ అయిపోతుంది అలా ప్రాసెస్ ఏం లేకుండా డైరెక్ట్ ఒకేసారి సరిపోతుంది అన్నమాట ఇవి షాంపూస్ దీంట్లో యాంటీ డాండ్రఫ్ ఉంటుంది కోకోనట్ ఉంటుంది మిల్క్ ఉంటుంది రకరకాలు ఉంటాయండి షాంపూస్ అన్ని చాలా రకాలు ఇదైతే బాడీ లోషన్ పపాయ బాడీ లోషన్ అనమాట చాలా బాగుంటుంది బాడీ లోషన్స్ లో ది బెస్ట్ అని చెప్పాలి అంటే ఇదే పపాయ అండ్ మిల్క్ చాలా అంటే చాలా బాగుంటుందండి వైట్నింగ్ వస్తుంది మాయిశ్చరైజింగ్ అవుతుంది బాడీకి చాలా బాగుంటుంది అనమాట ప్రోడక్ట్ అయితే షాంపూ ఏది నెంబర్ వన్ అండి ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి అనమాట నేనైతే ఫిదా అయిపోతాను ఎవాన్ ప్రోడక్ట్స్ అంటేనే ఇంకా అలా ఫిదా అయిపోతాను నేను అన్ని ప్రోడక్ట్స్ వాడతాను పార్లర్లో కదా నాకు అన్ని వాడాల్సి ఉంది నేను అన్ని ట్రై చేస్తాను కానీ ది బెస్ట్ అంటే ఎవాన్ అని చెప్తాను ఈ ప్యాకింగ్ అయితే ఐలైనర్స్ కోసం అండి చూడండి ఎంత పెద్ద ప్యాకింగ్ చేస్తారు బాటిల్స్ కదా పగిలిపోతాయని చెప్పి ఐలైనర్స్ కోసము అంత ప్యాకింగ్ ఎలా చేస్తారో చూడండి ఒక్కొక్క బాటిల్ని ఒక్కొక్క బాటిల్ని ఏదో అంటారు కదా గిఫ్ట్ బాక్స్ పెళ్లిళ్ళల్లో ఇస్తారు చూడండి గిఫ్ట్ అన్ని ఓపెన్ చేస్తే వస్తాయని అలా అనమాట అన్ని ఇలా ఓపెన్ చేయాల్సింది మొత్తము బాబోయ్ అన్ని ఓపెన్ చేస్తుంటే ఒలుస్తుంటే వస్తున్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపల నుంచి
ఐలైనర్స్ అన్ని అయితే తీసేసి పెట్టేసాను బస్ ఇంత దీంట్లో అయితే ఏమీ లేవు ఐలైనర్స్ ఇందులో వచ్చేసి ఇంకా ఓపెన్ చేస్తే కానీ అందరి ఫేవరెట్ లిప్ షేడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఎక్కువగా దీంట్లో లిప్ షేడ్స్ ఉన్నాయండి నేను వీటి కోసమే వెయిట్ చేస్తున్నానండి లిప్ షేడ్ కనిపించట్లేదే ఆర్డర్ పెట్టాను కదా అని చెప్పి ఈ బాక్స్ లో అయితే అన్ని కన్సీలర్స్ ఉన్నాయండి అంటే షేడ్ అన్నమాట కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది కదా అలాగా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని రకరకాలు తెప్పించాను చూసారా ఇలాగా లిప్ షేడ్స్ ఉంటాయి కదా అలా ఉంది చూడడానికి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓపెన్ చేశాను ప్యాకింగ్ ఇలా వస్తుంది కన్సీలర్స్ మనకి మార్క్స్ మచ్చలు ఉంటాయి కదా ఫేస్ మీద కవర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవన్నీ కూడాను మొత్తం అన్ని కన్సీలర్స్ అన్నమాట ఇవన్నీ టోటల్ సిక్స్ అన్నమాట 1 2 3 4 5 6 తెప్పించానన్నమాట షేడ్స్ వచ్చి సిక్స్ దీంట్లో ఎవాన్ ప్రోడక్ట్ లోనే తెప్పించానండి ఇవన్నీ కూడా ఎవాన్ తోటే తెప్పించాను పపాయ ఫేస్ మాస్క్ ఇవి వచ్చేసి ఫౌండేషన్స్ అండి ఇవి వాటిల్లోనే పవర్ స్టే ఫౌండేషన్స్ ఫౌండేషన్స్ అయితే ఇన్ని తెప్పించాను లాస్ట్ లో అన్ని చూపిస్తాను మళ్ళీ మీకు ఎన్ని తెప్పించానని ఇవన్నీ ఫౌండేషన్స్ ఇవి ఫౌండేషన్స్ అండి ఇవి ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి కేక్ టైప్ అన్నమాట ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను కేక్ టైప్ ఉంటుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇలా ఇది వచ్చేసి బ్లెండరు ఇది మనకి క్రీమ్ వచ్చేసి కేక్ టైప్ అండి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ చాలా బాగుంటాయి కేక్ టైప్ ఇది వచ్చేసి మనకి టూయింగ్ అండ్ పర్పస్ యూజ్ అవుతుంది కనుక మనకి ఫౌండేషన్ గా యూజ్ అవుతుంది సెకండ్ వచ్చి కాంపాక్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని టూయింగ్ వన్ పర్పస్ అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే అన్ని ఎవన్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాం కదా ఇవన్నీ చూపి చెప్పాను కదా షాంపూస్ లో ఫ్లేవర్స్ అండి ఇవన్నీ కూడా షాంపూ అండ్ బాడీ వాష్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట ఇలా ఇవన్నీ అవి షాంపూస్ ఇవి వచ్చేసి బాడీ వాష్ కాదు మాయిశ్చరైజర్స్ బాడీ మాయిశ్చరైజర్స్ అన్నమాట ఇవన్నీ కూడా అవేను ఇప్పటికే చాలా చూపించాను కదా అవి అందుకని ఇంకా అన్ని ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ కన్సీలర్స్ సారీ క్లెంజర్స్ అన్ని కూడా క్లెంజర్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ క్లెన్సర్ కూడా ఉంది చూపిస్తాను చార్కోల్ అండి చార్కోల్ క్లెన్సర్ రోజ్ పెటల్ వైట్నింగ్ క్లెన్సర్ అన్ని రకరకాల క్లెన్సర్స్ ఉంటాయి బట్ ఇదైతే చార్కోల్ అయితే చాలా బాగుంటుంది వైట్నింగ్ కోసం అయితే ఇది యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది రోజ్ పెటల్ అన్నమాట ఇవన్నీ కూడా మొత్తం క్లెన్సర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్రోడక్ట్ ఇందులో ఏముందో చూద్దాము ఇవన్నీ అయితే ఎవాన్ అని రాసున్నారు కదా బట్ దీనికైతే పైన బాక్స్ ప్యాకింగ్ ఉంది జస్ట్ పేరైతే రాసలేదు లాక్మీ ఐ ప్యాలెట్ ఓకే ఓపెన్ చేసి చూద్దాము లాక్మీ ఐ ప్యాలెట్ చాలా బాగున్నాయి కదా కలర్స్ ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాకింగ్ ఊడిపోయిందండి వెట్ అండ్ వైల్డ్ ఫౌండేషన్ పోతే ఆయిల్ కంట్రోల్ ప్రైమర్ అన్నమాట ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ప్రైమర్ వచ్చేసి ఇది ప్రైమర్ ఇవన్నీ కూడా ఫిట్ మీ ఫౌండేషన్స్ మెబ్లిన్ వాళ్ళేయండి ఫిట్ మీ ఇవన్నీ కూడా ఫిట్ మీ ఇంకా ఈ రెండు ఉన్నాయి బాక్స్ అయితే ఎంటీ అయిపోయింది మనం ఓపెన్ చేసినవన్నీ ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టేశాను ఇంకా ఈ టూ ఓపెన్ చేసేసి తర్వాత నైకా ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాము ఇందులో కూడా ఐ ప్యాలెట్ ఒకటి ఉంది సెకండ్ ఏమున్నాయో చూద్దాము దీంట్లో ఐ ప్యాలెట్ ఉందండి ఇది కూడా ఓపెన్ చేద్దామంటే సీల్ వేస్తున్నారు ఐ ప్యాలెట్ వచ్చేసి చూడండి ఇది ఐ ప్యాలెట్ అన్నమాట సీల్ వేస్తున్నారు సో ఇంకెందుకు ఓపెన్ చేయడం బంద్ చేయలేదు సెకండ్ ఇది ఇది వచ్చేసి ఓ
కన్సీలర్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ నేను వచ్చేసి yellow చెప్పాను బట్ ఇవి పంపించారన్నమాట నేనైతే yellow చెప్పాను yellow అండ్ ఆరెంజ్ పెట్టాను బట్ ఇవి వచ్చాయి ఇంతవరకు అయితే నా ఓన్ ప్రొడక్ట్ అండి నేను వచ్చేసి నాకు ఓన్ గా తీసుకున్నాను చెప్పాను కదా ఓన్ ప్రొడక్ట్ అంటే నేను తయారు చేసనే కాదు నేను తీసుకున్నాను ఇది వచ్చేసి నైకా ప్రొడక్ట్ అన్నమాట నైకా ఓపెన్ చేద్దాము నైకా బాక్సెస్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అన్ని చెక్ చేద్దాం ముందు అయితే ముందు అన్ని సీల్ చేసి పెట్టుకుంటాను తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బాక్స్ ఓపెన్ చేసి పెట్టాను నేను सेम पेपर्स अच्छे फुल्ली पेटर ओनली नाइका वाल ब्रांड ओनली नाइका अन्ट इवन लिप्स इवन्नी लिप शेड्स ऑल इदे नाइका वाले आईलाइनर लिप शेड आईलाइनर अन्ट आईलाइनर अंटे चूपिस्तान कुछ डिफरेंट चूपिस्तान नेनु एला उंटुंदी अनेदी इला ब्राउन ब्लैक टू शेड्स ब्राउन ब्लैक इवे लिप शेड्स अंडी लिप शेड्स इवन्नी एला उन्नाई ओपन चेयलेदु ओपन चेसिन तर्वात रिव्यू अयिते मीकु खच्चितंगा इस्तानु एला उंदी प्रोडक्ट अनेदी नेनु दट फस्ट टाइम अनि चेप्पानु कदा आन्लैन प्रोडक्ट अयिते तीसुकोनंडी एक्कुवगा प्रोडक्ट इप्पुडु एंटंटे मनकुन्न वैरस् तोटि मन प्रोडक्ट अयिते एक्कुवगा दोरकट्लेदु सो चूद्दामु आन्लैन ट्रै चेद्दामु अन्नट्लु ट्रै चेसानु अन्नमाट फाइनली पैकिंग बागा टफ उंदी ओपन चेसानु एंत बॉक्स चूडंडी पेपर पेट्टेस्तुन्नारु बिल उंदी बिल चूपिस्तानु बिल उंदी 389 रूपीस प्रोडक्ट अंडी प्रोडक्ट कोसमनी इंत बॉक्स पैक एंत गट्टिगा उंदंटे बॉक्स प्रोडक्ट कोसम जस्ट ओके तर्वाता ई बॉक्स ओके देन ओपन ईजी ओपन बागा तिन्नुंदी गट्टिगा एं लेदु एंत स्टिफ उंदो बिल प्रति दाँटो फस्ट वील बिल पेट्टेस्तुन्नारु पेपर पेट्टेसि बिल तर्वाता पैकिंग इदी एंप्टी इंका ఓపెన్ చేద్దాము ఏమేం పెట్టాను నాకైతే గుర్తు కూడా సరిగ్గా లేదండి ఏమేం పెట్టాను అనేది లాక్మి వాళ్ళది ఫౌండేషన్ ఒకటి పెట్టాను ఆ ఫిట్ మీ వాళ్ళది కంపారిజన్ కోసం పెట్టాండి నేను ఆల్రెడీ షాప్ లో తీసుకున్నాను కదా ఆన్లైన్ ప్రొడక్ట్ ఎలా వస్తుంది అని కంపారిజన్ కోసం పెట్టాను ఇది ఇది ఒకటి పెట్టాను లిప్ లైనర్ ఒకటి పెట్టాను అన్నమాట లిప్ లైనర్ లాక్మి ఫౌండేషన్ పెట్టాను ఇది వచ్చేసి నేను తీసుకున్న ప్రొడక్ట్ इधी आनलन रेडू यूज ऐडिया वस्तु लास्ट टाइम इला सीम बाटिल अंत इला बट यूज तरवा प्रोडक्ट डिफरेंस अनेक यूज तरह रिव्यू अस्तान एलाने फाइनली मन प्रोडक्ट अंत इधी अंत चेसा वीडियो क्लियर ले टोटल अनबॉक्सिंग अर्वा मन प्रोडक्ट मोतम इवंटी फाउंडेशन्स चूडंडी एन्नी शेड्स तेप्पिंचानी इवन्नी अवे फाउंडेशन्स अन्नमाट मोत्तम अन्नी डिफरेंट डिफरेंट गा नेल शेड्स नेल अयिते दग्गरगा चूपिंचलेरु कदा सो मीकु इवगंडी चाला बागुन्नायि इवि वच्चेसि ऐलैनर्स अन्नी तेप्पिंचानु कदा इवन्नी प्रोडक्ट अयिते इवंडी मन अनबॉक्सिंग वीडियो अयिते इदि ప్రొడక్ట్స్ అయితే నేను ఇంకా ముందు కూడా చాలా తెప్పించున్నాను బట్ అన్ని వీడియో చేయాలి అంటే చాలా లెంత్ అవుతుంది అని చెప్పి నేనైతే ముందే కొన్ని తీసి పెట్టేసున్నాను అన్నమాట ఇంకొక బాక్స్ వచ్చేసి తీసి పెట్టేసున్నాను అందుకని అన్ని చేయలేకపోయాను ఈ రోజు మన అన్బాక్సింగ్ వీడియో అయితే ఇదండి దీనిపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది. అది మాత్రం మర్చిపోవద్దే, బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. అప్పుడే కదా మన వీడియో చూడగలము, అందుకని అది మాత్రం మర్చిపోవద్దు. రెడ్ కలర్ లో సింబల్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేశారు అంటే పక్కనే గంట ఉంటుంది కదా, గంటలా వస్తుంది అన్నమాట, దానిని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. అప్పుడు ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుందండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.